ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సచివాలయంలో సీఎం జగన్ తోను పలువురు అధికారులతోనూ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే 5 ఏళ్లలో ఏపీలో పెట్రోలియం, సహజ వాయువు, ఉక్కు రంగాల్లో 2 లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. రాజమండ్రి, కాకినాడలో పెట్రోలియం ఫర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని, ఇందుకోసం కేంద్ర రాష్ట్రానికి చెందిన అధికారులతో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కడప స్టీల్ ప్లాంట్కు ఎన్ఎండిసి నుంచి ఇనుప ఖనిజం సరఫరాకు కేంద్రం అంగీకరించింది. చమురు కంపెనీలకు రాష్ట్రంలో వనరుల వినియోగం ద్వారా వస్తున్న ఆదాయాల మేరకు నిధులు ఇస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ప్రాంతంలో మత్స్యకారులకు చెల్లించాల్సిన 81 కోట్లను త్వరలో ఓఎన్జిసి చెల్లిస్తుందని చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మీనాథ్ అందిస్తారు. లక్ష్మీనాథ్, కడప స్టీల్ ప్లాంట్కు ఎన్ఎండిసి నుంచి ఇనుప ఖనిజం సరఫరా చేసేందుకు సీఎం జగన్ కు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రి, డీటెయిల్స్ ఏంటి? అంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి అంటే విభజన చట్టంలో పేర్కొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తుంది. అయితే స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ముడి ఇనుము సరఫరా చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి ఇవాళ కేంద్ర ఉక్కు శాఖ మంత్రితో ధర్మేంద్ర ప్రధానంతో జరిగిన చర్చల్లో ప్రధానంగా ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించగలుగుతున్న స్టీల్ ప్లాంట్ కర్మాగారానికి ముడి ఖనిజాన్ని సరఫరా చేసేందుకు వీలుగా గనులు కేటాయించాలని ప్రస్తావించడం జరిగింది. ఈ విజ్ఞప్తిని కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ఎన్ఎండిసి ద్వారా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేందుకు వీలుగా ఎంఓయూ కుదుర్చుకోవాలని అధికారులను అక్కడికక్కడే ఆదేశించడం జరిగింది. అలాగే రాష్ట్రంలోని భారీగా ఉన్న తీర ప్రాంతాలను అనుసంధానిస్తూ వివిధ విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్న నేపథ్యంలో దాదాపు గత వచ్చే 5 ఏళ్లలో 5 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు రాబోతున్నట్లు కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించడం జరిగింది. అలాగే కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో పెట్రోలియం ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు కూడా ధర్మేంద్ర ప్రధాన్ సానుకూలంగా స్పందించారు. అలాగే పునర్విభజన చట్టం ప్రకారం ఆయిల్ రిఫైనరీతో పాటు పెట్రో కెమికల్ కర్మాగారాలు నిర్మించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఎంఓయూలను సిద్ధం చేసేందుకు వీలుగా కూడా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలతో పాటు పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన కర్మాగారాల ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని ఈ చర్చల్లో ప్రధానంగా సానుకూలం ఇరు వర్గాల మధ్య సానుకూల చర్చలు జరిగినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఓకే లక్ష్మీనాథ్.